hầm à? Thầy అంటే తగ్గిపోతుందా? ఉపవాసం ఉన్నారు, ఏమి తినకండి తాకండి అని చెప్పారు, విన్నారా? లూజ్ మోషన్స్ ఒకటా రెండా, పొద్దు నుంచి పాతికయ్యాయి. నందిలో ఉండే మీరు సూదులు అయిపోయారు డాడీ. అబ్బా, మీతో వాదించడానికి కూడా నాకు ఓపిక లేదే బాబు. మీకు ఆ ఓపిక ఉంటే బయటకు వెళ్లి రెండు ప్రసాదం పొట్లాలు నాలుగు మధ్య గ్లాసులు కూడా తాగి వచ్చేవారు డాడీ. అబ్బా, అసలు తెలియగలుగుతాను అది నిలబడతారు ఎలా పట్టుకున్నాయంటారు. ఓ గుళ్ళు ఒక గ్లాసుడు మజ్జిగ ఇచ్చారమ్మా, అదేదో ఘాటుగా కారం కారంగా చాలా చల్లగా ఉంది. మళ్ళీ తాగేసి గ్లాస్ పట్టారు, మళ్ళీ పోసారు. అది తాగేలోపు ఆ పక్కన పాదం పాలు ఇస్తున్నారంటే పాదం పాలు ఒంటికి బలం కావాలి. ఆ బాదం పాలు తాగాను. ఆ తర్వాత ఈ పక్కని గుడి దగ్గర పుచ్చకాయ ముక్కలు పెడుతున్నారు. అసలే ఎండ చలవ చేస్తుంది కదా, ఉపవాసం ఒకటి నీరసం రాకుండా ఉంటుంది, పైగా పుచ్చకాయ వాటరే కదా అని అదో పెచ్చు తిన్నాను. వాళ్ళు ఎందుకు అనుకున్నారో ఏమనుకున్నారో పాపం కోమొక్కిచ్చారు. తాగేటప్పటికీ ఈ లోపల దాహం అయినా వేసిందని వెళ్ళి కూలింగ్ వాటర్ తాగాను. అమ్మా, అంతటితో ఆగారనుకుంటున్నావా? ఆ పక్కన ఆటో డ్రైవర్ల సంఘం వాళ్ళు సమోసాలు ఆ పాయసం పంచుతుంటే అవి కూడా భోజనం చేశారు. శివరాత్రి రోజు ఏ దరిద్రుడైనా సమోసాలు తింటారే. బాగున్నాయ్యా, వేడివేడిగా ఉండి వాసన ముక్కు పుటాల దాకా వచ్చేస్తుంది. అందుకని తట్టుకోలేక తినేశానంటారు ఏడాడి? అయినా నేను అన్నం పులిహోర తినలేదు తెలుసా. మరి ఏం తిన్నారు? భిన్నం. అంటే ఏముంది భిన్నం పులిహోర అంటే? శివరాత్రి నాడు అన్నంలాగా అన్నం తినేయకూడదుట, దాన్ని ముక్కలు చేసుకుని భిన్నంలా పిండి పులిహోర తిన్నాను. మీ తెలివితేటలు అఘోరించినట్లే ఉన్నాయి. అసలు కడుపు చూసుకోరా, ఎవరైనా దాహం వేస్తే ఒక గ్లాసు మంచినీళ్ళు తాగుతారు లేదా ఒక గ్లాసు మజ్జిగ తాగుతారు. మీరేంటి ప్లేట్లు ప్లేట్లు ప్రసాదాలు తినేశారు, గ్లాసులు గ్లాసులు మజ్జిగ తాగేశారు. ఇలా తినేసి తాగేస్తే కొట్ట విరోచనాలు కాక ఏమొస్తాయి డాడీ? ఎంతకీ డాక్టర్ గారు ఏమన్నారు? ఏమంటారు, తృటిలో తప్పిన ప్రమాదంలాగా బతికారు. లేకపోతే ఏమిటి, శివరాత్రి నాడు వైకుంఠానికి వెళ్లేవారట. అనకపోతే డాక్టర్లు డైరెక్ట్ గా పోయి ఉండేవారు, టపా కట్టేసి ఉండేవారు అని అంటారా ఏంటి డాడీ? అమ్మాయి ఎవరో వచ్చినట్టున్నారు చూడు. నమస్కారం బాబా గారు. నమస్తే. ఏమిటి నీరసం చేసిందట? ఇదిగో గాయత్రి, ఈ మధ్యగా పుచ్చకాయ బాబాయ్ గారు కోసివ్వు. ఉండుంటూ నేను వస్తున్నాను. డాడీ పుచ్చకాయ ముక్క తింటారా? ఈ పుచ్చకాయ ముక్క మీకు మజ్జిగ ఒరే అదికేమి పెట్టకండిరా. ఏమండి మీరు తిన్న ఉపవాసం ఖర్చు 500? డాక్టర్
50,000 దాటింది. మీరు ఇలాగే నీరసంతో ఉంటే రేపు చెకప్ చేసి ఒక వారం రోజులు హాస్పిటల్లో వాళ్ళు మిమ్మల్ని అక్కడే ఉంచుకుంటారట. ఏ వయసులో నన్ను వాళ్ళ దగ్గర ఉంచుకుని ఏం చేస్తారట? ఇంట్లో ఉండే కంటే వాళ్ళ పరివేషంలో ఉంటే వాళ్ళు బాగా చూస్తారు. వాళ్ళు ఏం చేస్తారో ఏమిటో తెలియదు, కానీ ముందు మీరిద్దరు మాత్రం నన్ను భయపెట్టి చంపేస్తున్నారే. దీన్ని భయపెట్టమంటారా నాన్న? నాకైతే ఏమనిపిస్తోందంటే ఆ పరమశివుడే శివరాత్రి రోజు ఈ సత్యాన్ని మీకు ప్రసాదాల రూపంలో తెలియజేశాడనిపిస్తోంది. ఫోన్ వస్తాం చూడమ్మా. చూసొస్తానుండమ్మా. హలో, ఎవరండి? హలో, మాస్టర్ గారు ఇలానండి? డాక్టర్ గారా? నమస్కారం అండి. మాస్టర్ గారు ఎలా ఉన్నారమ్మా? బానే ఉన్నారండి, కానీ ఇంకా నీరసంగానే ఉన్నారు. అమ్మో అయ్యో అంటూనే ఉన్నారు. అయితే అంత నీరసంగా ఉంటే కనుక మన హాస్పిటల్లో జాయిన్ చేయడమే మంచిదండి. మేము కూడా అదే ఆలోచిస్తున్నామండి. డబ్బుల కోసం ఏమో ఆలోచించకండి అమ్మా, కూడబెట్టిందన్న ఏం చేస్తారు, దాచుకోవడానికా? అవునండి, మేము అదే అనుకుంటున్నాం. దాన ధర్మాలు చేసే బదులు అదేదో మీ హాస్పిటల్కి వస్తేనే మంచిది కదా. మొత్తానికి సత్యం తెలుసుకున్నాం అమ్మా. ఎంతైనా డాక్టర్ గారు, మీరు మా నాన్న పాలిట లయ కారకులు. ఏమిటే, ఏం పాటలే అవి? నాలుగు మాటలు వచ్చు కదా, ఏం పడితే అది పాకూడదే, అది డాక్టర్ల దగ్గర. పైన తదాస్తు దేవతలు ఉంటారు. సరే ఉంటానమ్మా. ఈశ్వర పరమేశ్వర, ఇదే నా శపథం. ఈ రోజు నుంచి ఇంకా ఏ పుచ్చకాయ ముక్కలు తిన్నాం, మజ్జిగ తాగను, ఏ ద్రవాలు ఏ ఘన పదార్థాలు ఏ పళ్ళు కాయలు తిన్నగా తిన్ను, ఇదే నా శపథం.